ఎట్లా బాయ్ కాడికి పోయి నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటాను నీ పెండా కూడా ఎందుకమ్మా రకంగా కొడుతున్నాను కొట్టానా మరి కొట్టలేదా కొట్టలేదు ఆయన నిద్రపోతున్నాడు మళ్ళీ లేపడకండి ఆయన పేరేందో ఆయన అంటే నాకు గురి బాగా ఎక్కువ పొద్దుటి నుంచి రాత్రి నుంచి ఆడే ఉంటాడు నేను కొట్టాను అయ్యా నిద్రపోయి లేచేవాలి చూడు అక్కయ్యా ఏమిటి బాయికాడికి వచ్చావుకమ్మా వచ్చాంగా నీళ్ళు ఎలా చేదాలి అక్కయ్యా ఏంది నీళ్ళు ఎట్లా చేదాలి కూడా తెలీదా నేను ఏనాడైన చేదానమ్మా ఎలాంటి చూపిద్దా నేర్చుకుంటావుగా నేర్చుకుంటాను అక్కయ్యా సరే చూడు ఇదేనమ్మా ఈ తాడు ఇచ్చింది ఈ తాడు ఆగిద్దా ఈ గెలక్కి అమ్మాయి ఏంటక్కయ్యా ఈ గెలక పైగా తాడేసి గెలక పైగా ఎందుకు వేయాలమ్మా లేదా బాయిలో అయ్యే దరిద్రం వదిలి నీళ్లు కూడా తెచ్చుకుంటున్నాను బాయిలో అయ్యి దరిద్రం వదిలి చెప్పిందిరా వింటున్నానక్కయ్యా నియమకం ఉన్నట్టే ఉంది తాడు సన్నగా ఇదిగో అక్కయ్యా ఈ కడవకు గట్టిగా ఇట్లా ఉచ్చు పెట్టి అలా ఉచ్చు ఎందుకు పెట్టాలమ్మా కడవకు పెడితే ఉచ్చు అయితే నీ మెడక పెడితే ఊరైతే తత్తావు దరిద్రం వదిలి ఊరిపోచుకొని చెప్పిన మాట అనవు అలాగేనమ్మా తెలుసు అర్థమవుతుందా అర్థమవుతుంది అక్కయ్యా చూడు అక్కయ్యా ఈ కడవ నీళ్ళు అప్పుడే వచ్చినాయా బాయిలోకి వచ్చిన కాంచి కొడతానే ఉండం మేము బాయిలో కడవైకి ముందే నీళ్ళు వస్తున్నాయి అక్కడ నియమకమన్నట్టే ఉంది తాడు కూడా లావుగా సన్నగా లావుగా సన్నగా ఇదిగో అమ్మాయి అక్కయ్యా ఈ కడవ ఎట్ట బాయిలోకి వేసి ఇదిగో ఈ కాలు ఎట్ట దండి పట్టాలి ఈ బాయి కాడ ఎందుకు ఎందుకండి ఇక్కడ తడు ఉంది గబక్కని జారితే బాయిలో పడి సత్తావు అందుకని పొట్టు కోసం ఈ కాలు ఇట్లా దండి పట్టి పట్టి ఇదిగో ఈ గిన్నెడ బాయిలో వేసి బాగా రెండు మూడు సార్లు ఎట్టనాల ఇంకోసారి అనొచ్చుకమ్మా సాయంత్రం దాకా అంటా ఉండదు లేదా దరిద్రం వదిలి సాయంత్రం దాకా అలాగేనక్కయ్యా అర్థమైందా అర్థమైంది అక్కయ్యా రెండు మూడు సార్లు అంటే తొందరగా నిండిద్ది అర్థమైందా అర్థమైంది అక్కయ్యా దగ్గర ఇప్పుడు ఈ కాలు ఎట్ట పట్టుకున్నాగా ఎట్లాగలంటమ్మా అక్కయ్యా చంద్రమ్మ నీళ్ళ తర్వాత పడిపోయింది కాలు చేయి ఇరిగిపోయినట్టున్నాయి అంబులెన్స్ ఫోన్ చేసావా అంబులెన్స్ ఫోన్ చేసా అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇవో దానిలో పెట్టి ఏం పడతారు తెలుసా రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారా రఘుపతి రాఘవ రాజా ఎంత ఆనందంగా వాడుతున్నావు నువ్వు పోయావని సత్యనాలకు వాడేది బతుకుని నేను బతికే ఉండగా నువ్వు పోవాలనే ఆయన ఆనందం కాళ్ళు చేతులు ఇరిగితే అటు పడతారు ఎవరన్నా అక్కయ్యా ఉండి అయిపోయేదానికి నేను కృష్ణానది లేచిపోతా సాయంత్రం ఇదే పాట పాడతాం మేము మీ ఇంటికాడికి వచ్చి అప్పుడు తెచ్చింది మీ ఆడవాళ్ళకి సాయంత్రం మీ ఇంటికాడే ప్రోగ్రామ్ మీ ఇంటికాడే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కూడా ఆగిపోయి దరిద్రం వదిలింది నిద్రలు కాచే పని కూడా అక్కయ్యా ఏమిటమ్మా లాగుతూ లాగుతూ అలా కింద పడాలమ్మా వచ్చి దీనమ్మా అక్కడ ఇప్పుడే తడు ఉంది కాలు దారి పడతామని చెప్పా కదే కాలు దారి పడ్డావా నేను గబక్కన కాలు దారి పడితే ఎగతాలు చేస్తావా పట్టుకో పింది పట్టుకుంటానమ్మా పట్టుకుంటాను అక్కయ్యా లాగుతు రాగమ్మా లాగుతారక్కయ్యాడా చేతులు మంట పెడతలేవా చేతులు మంటలు పడుతున్నాయి మంటలు పెడతలే చేతులు దాటి ఎడంగుండు ఏమైందమ్మా అక్కయ్యా చూపి నెత్తురు పురుగులేంది అమ్మా తిరుపతి అక్కయ్యా అసలు ఇది ఏం వ్యాధో తెలుసా 64 వ్యాధులు అత్యంత భయంకర
బంగారు తల్లి దిల్లాడుకుంటూ డోకాడుకుంటూ తన అత్తవారింటికి వెళుతూ ఉండగా ఇంటి దెబ్బ చుప్పనాది చంద్రమ్మ అత్తతో ఏమంటూ ఉన్నది. ఇదిగో అత్తయ్య. ఏమిటి? ఓ అత్తయ్య. ఏమిటి? నేను నీ చిన్ని కోడలు. ఊరి చివరిన గిలకలకాయ బాయ్ కాడికి పోయాము. వెళ్ళారు ఇందాక. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది అత్తయ్య? నీ చిన్ని కోడలకి, నా చిన్ని కోడలకి, నీ ముద్దల కోడలకి, నా ముద్దల కోడలకి, నీ మేన కోడలకి ఏమైందో చెప్పిస్తావే అత్తయ్య. తిరుపతమ్మకి కుష్టి వ్యాధి వచ్చింది. ఏమిటి? తిరుపతమ్మ కుష్టి వ్యాధి వచ్చింది. అవును. ఏమే వచ్చిన కాడి నుంచి, కాపురానికి వచ్చిన కాడి నుంచి ఏ రోజంతా ఒక్క ముక్క నిజం చెప్పావంటే? ఇదిగో అత్తయ్య, తెలిసి తెలియని వయసులో అబద్ధాలు చెబితే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పేది నిజం అత్తయ్య. తిరుపతమ్మకు కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి వచ్చింది. అవును. నువ్వు చెబుతుంటే నేను నమ్మాలి. అవును. నేను నమ్మనే. ఏంది నమ్మవా? నమ్మను. నిజంగా నమ్మవా? నమ్మనే అత్తయ్య. అయితే మనందరం ఒక పందెం వేసుకుందామా? చంద్ర, నా మీద పందెం వేసాం దాని అయ్యావంటే నా మాట నమ్మనంటున్నావు కదా, అందుకని అందుకని మనందరం పందెం వేసుకుందామా? పందెం వేస్తానంటావు. అయితే ఏం పందెం వేస్తావు చెప్పవే. చూడత్తయ్య, తిరుపతమ్మ కుష్టి వ్యాధి వచ్చింది అనుకో, వస్తే చుట్టుపట్టుకో, మెడ మీద కర్రేసి ఆ పశువుల వాకులోకి లాక్కెళ్దాం. అదే రాలేదనుకో, నేను నా కాపురం నా మొగుండదిలి మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏమే నిన్న పిట్టుండి పంపించడానికి సరే దీన్ని పందానికి ఒప్పుకుంటా. సరే అదిగో అత్తయ్య చూడు. అమ్మాయి అత్తయ్య, ఏందమ్మా అక్కడికి వచ్చున్నా? ఏమీ లేదమ్మా. ఏమీ లేకపోతే చంద్రేంద్ర మీద లేనిపోయిన సారీ చెబుతుంది. అత్తయ్య ఏం చెప్పిందమ్మా? అదేదో చెప్పిందిలే కానీ అత్తయ్య. అమ్మాయ అత్తయ్య, ఒకసారి నీ ముఖం చూపించవే.
అత్తయ్యా నేను చూపించలేనమ్మా. నీ మేన అడుగుతున్నాడు, ఒకసారి చూపించవే. నా వల్ల కాదు అత్తయ్యా. అత్తయ్యా అత్తయ్యా ఏమిటా నీ మొఖం ఇలా మారిపోయింది? నేను బాబీకి అడిగి నీళ్ళ కళ్ళు నీళ్ళు తేడితే ఉండగా నా శరీరం అంతా ఇలా మారిపోయింది అత్తయ్యా. అయ్యో మారితే మారిందిలే గాని ఇంట్లోకి వెళ్దాం రావి. నా పొద్దున చెయ్యవేసి లేకమ్మా చిన్నగా లేకు తల్లి. చిన్నగా లేకమ్మా రమ్మా ఇంట్లోకి వెళ్దాం రావి. ఎంత కష్టం వచ్చింది. ఇదిగో అత్తయ్య. ఏమిటి అక్కడ వచ్చింది అత్తయ్య? నేను మాట్లాడతానమ్మా. ఎక్కడికి దాన్ని ఇంట్లో తీసుకొస్తున్నావు? ఏమే తిరుపతి కష్టాల్లో ఉంది ఉంటే దీన్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారే? చూడత్తయ్య ఈ ఊర్లో ఏ ఊరా పొదల ఉండవు ఆదుకో. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అమ్మాయి, కానీ దాన్ని మాత్రం ఇంట్లో తీసుకొచ్చావు, దానికి వచ్చింది ఏమన్నా సామాన్యమైన రోగం అనుకుంటావా? ఏ రోగమే? అంటుకుంటే వచ్చే వ్యాధి, గాలి సోకితే వచ్చే వ్యాధి. అయినా కానీ అత్తయ్య నువ్వు దాన్ని అంటుకుంటున్నావు, ఆ వ్యాధి నీకు కూడా వచ్చింది అత్తయ్య. అత్తయ్యను చంపాలని దండం పెట్టావు, అసలు దండం ఎవరికి పెట్టేది? సచ్చిన వాళ్ళకి పెడతారు, బతుకుండలకి ఎవరిని పెడతారు? ఎందుకు పెట్టావు? ఒళ్ళు పలిచి ఏమి తిన్నావు? ఏమి తింటావు? నీకెందుకు గుర్తుంటది? అసలుకే నీకు ముద్దుల కోడలు, మేన కోడలు, చిన్ని కోడలు నీకెందుకు గుర్తుంటది? దాని మీద వడ్డీలకు డబ్బులు ఏంటో 5 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంది మొండ. ఇది 2 రోజులు కూడా అట్లా పంది వేసుకుని దీనికి మాత్రం ఇది గుర్తుండవు. ఏం చేద్దాం చెప్పు? చేసేదేం లేదు, పట్టుకో చుట్టూ మడ మీద కర్రేసి ఆ పసులు ఒకలు అక్కడ పదాం. సరే అంటావాళ్ళం బావి. అత్తయ్య నేను కూడా ఇంట్లోకి వస్తానవ్వా. అవునత్తయ్య ఇంట్లోకి వస్తానత్తయ్య. అత్తయ్య అత్తయ్య అలాగేనమ్మా, అలాగేనత్తయ్య, అలాగేనమ్మా. అక్కయ్య అత్తయ్య వస్తున్నానమ్మా.
పందాలు మీద పందాలు వేసుకొని ఆ బంగారుతో లక్ష్మి తిరుపతమ్మను పశువుల పాకలో పడవేశారట. ఆ పశువుల పాకలో ఆయన శ్రీనివాస ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను మరవనయ్యా అని చెప్పేసి ఈ విధంగా ప్రాధాయపడుతుంది అయ్యా. ఎన్ని కష్టములు వచ్చినా నిన్ను మరువను వెంకటేశా, ఎన్ని కష్టములు వచ్చినా నిన్ను మరువను వెంకటేశా, ఎన్ని కష్టములు ఎన్ని వారాలు పెట్టరా, నిన్ను మరువను వెంకటేశా.